మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ పూజలు, దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు ఇలా అనేక పనులను చేస్తారు, ఎందుకంటే వారి జీవితాలలో మంచి జరగాలని. ముందు మనం అభివృద్ధి చెందినప్పుడే కదా 10 మందికి సహాయం చేయగలుగుతాము. మన స్థితిని మార్చుకొని ఉన్నత స్థాయిలకు చేరాలంటే కొన్ని పరిహారాలను చేయవలసి ఉంటుంది. ఈ కలియుగంలో కొన్ని వస్తువులను దానం చేస్తే మంచి యోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. దానం చేత సమస్త యోగం కలుగుతుంది. దానం చేత సంభవించేటటువంటి యోగాలు ఎన్నో ఉన్నాయి. కన్యాదానం చేస్తే కొన్ని యోగాలు కలుగుతాయి. అలాగే అన్నదానం, బంగారం, భూదానం, గోదానంతో కొన్ని పాపాలు నశిస్తాయి. ఇలా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క యోగం కలుగుతుంది. తప్పనిసరిగా శుక్రవారం, శనివారం మరియు సోమవారం రోజు ఈ దానాలు చేయటం వలన సమస్త దరిద్రాలు ఈ కలియుగంలో తొలగిపోతాయి. మనిషి యొక్క దరిద్రాన్ని, పాపాలను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాల కోసం ఈ కలియుగంలో ఈ ఒక్కటి దానం చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతాము. అది ఏమిటి అంటే పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం. అది ఒక చీర కావచ్చు, రవిక కావచ్చు, టవల్ లేదా ఉత్తరీయం, పంచ, నాప్కిన్, ఏదైనా సరే దానం చేస్తే చాలా మంచిది. ఆ దానం ఎదుటివాడు ఉపయోగించుకున్నప్పుడు మహా అద్భుతమైన ఫలితాలను మనం పొందుతాం. ఉదాహరణకు మనం ఒక చీరను దానం చేశాము అనుకుందాం. ఆ చీరను దానం తీసుకున్న ఆమె ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలను మనం పొందుతాము. అలా కాకుండా ఆ చీరను ఆమె ఉపయోగించుకోకుండా వేరే వారికి అమ్ముకోవటం లేదా ఇతరులకు ఇచ్చేయటం చేయటం జరగకూడదు. కావున దానం ఎవరికి అవసరమో చూసుకుని దానం చేయాలి. అప్పుడు మాత్రమే మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం వలన విపరీతమైన యోగం చేత మీకు సిరి సంపదలతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయి. కావున ఈ పరిష్కారాన్ని మీరు కూడా పాటించి మంచి ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.